చాలా ఇయర్స్ కిందట కింగ్ థార్ ఒక భయంకరమైన యుద్ధం చేశాడు. యూనివర్స్ లో పవర్ఫుల్ వెపన్ ఒక విలన్ దగ్గర ఉంది. అలాంటి విలన్ తో థార్ ఫైట్ చేశాడు. ఆ విలన్ ఇంకెవరో కాదు, గార్ ద గార్ బుచ్చర్. అతని దగ్గర ఆల్ బ్లాక్ నెక్రో స్క్వాడ్ ఉంది. దానితోనే గాడ్స్ ని మర్డర్ చేశాడు. ఇక మిలిగిన వాళ్ళని స్లేవ్స్ గా చేసుకున్నాడు. ఇక లాస్ట్ గాడ్ ని జీవితాంతం యుద్ధం చేస్తూ ఉండమని వదిలేశాడు. అతనే ఓల్డ్ కింగ్ థార్. గార్ చాలా పవర్ఫుల్ కావచ్చు, కానీ లాస్ట్ కథని పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ థార్స్ కలిసి ఓడించారు. తర్వాత నెక్రో స్క్వాడ్ ని దాచేశాడు, కానీ ఆ వెపన్ ని గ్యాలటస్ ని ఓడించడానికి యూజ్ చేశాడు. గ్యాలటస్ ని ఓడించాక కింగ్ థార్ ఎర్త్ మీద లైఫ్ ని క్రియేట్ చేశాడు, కానీ యూనివర్స్ డిస్ట్రాయ్ అవుతుంది. దాని గురించి తెలుసుకోవటానికి ఎండ్ ఆఫ్ ద యూనివర్స్ కి వెళ్తాడు. అక్కడ తనకి ఏమీ దొరకలేదు, కానీ ఫీనిక్స్ పొజెస్డ్ లోగన్ దొరికాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది, కానీ మరోవైపు ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయడానికి డాటర్ డూమ్ వస్తాడు. అతన్ని ఆపటానికి లోగన్ ఇంకా థార్ కలిసి ఫైట్ చేస్తారు, కానీ లోగన్ తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి ఫీనిక్స్ ఫోర్స్ ని థార్ కి ఇస్తాడు. తర్వాత ఫీనిక్స్ పొజెస్డ్ థార్ డాటర్ డూమ్ తో ఫైట్ చేసి లాస్ట్ కథని చంపేస్తాడు. తర్వాత తను థార్ స్లీప్ లోకి వెళ్తాడు, అంటే ఓడిన్ స్లీప్ లోకి. కానీ అప్పుడే మరొక ప్రమాదం స్టార్ట్ అయింది, దాని పేరు లోకి. మరి లోకి దగ్గర నెక్రోస్కోడ్ ఎలా వచ్చిందని తెలుసుకోవటానికి మీరు ఓల్డ్ కింగ్ థార్ సిరీస్ మొత్తాన్ని చూడాలి. ఇప్పుడు ఆ ప్లేలిస్ట్ పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని హ్యాపీగా చూడండి. ఒకవేళ మీరు థార్ ఫ్యాన్ అయితే వీడియోని మొత్తం చూడండి, ఎందుకంటే ఇక్కడంతా థార్ గురించే మాట్లాడుకుంటాం. ఇదంతా స్టార్ట్ అయింది ఓమ్నిపొటెంట్ సిటీ నుంచి. ఆ ప్లేస్ ని ఈ యూనివర్స్ లో ఉన్న గాడ్స్ అందరు కలిసి ఫస్ట్ తయారు చేశారు. ఈ యూనివర్స్ లో ఫస్ట్ తయారైన సన్ ఎనర్జీ ఇంకా మెటీరియల్ తో ఈ సిటీని తయారు చేశారు. ఈ ప్లేస్ కి కొన్ని మిలియన్ ఇయర్స్ నుంచి గాడ్స్ వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఇది గాడ్స్ పార్లమెంట్, కానీ ఇప్పుడు ఇది డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లేస్ ని చూడటానికి ఎలాంటి గాడ్ మిలగలేదు, కానీ ఒక గాడ్ చూస్తున్నాడు. అతనే ఓల్డ్ కింగ్ థార్. కానీ అతని గ్రాండ్ డాటర్స్ బతికే ఉన్నారు. వాళ్ళు ఓమ్నిపొటెంట్ సిటీలో ఏదో వెతుకుతున్నారు. అయితే వీళ్ళ ముగ్గురు పేర్లు మీకు తెలుసుండవచ్చు, ఫ్రీగ్, ఎలిసిఫ్, ఎట్లీ. అప్పుడు ఫ్రీగ్ అంటుంది, ఎలిసిఫ్, నన్ను క్షమించు, మన మ్యాస్గార్డ్ కి వెళ్ళాలి, తాతయ్యకి మన అవసరం ఉంది. అప్పుడు ఎలిసిఫ్ అంటుంది, కానీ ఈ విధంగా ఎలా జరుగుంటుంది ఫ్రీగ్? ఇంతమంది గాడ్స్ ఎలా చనిపోయారు? గాడ్స్ వాళ్ళని వాళ్ళు కాపాడకపోతే ఇంకా మోటల్స్ ని ఎలా కాపాడతారు? అప్పుడు ఎవరో వెనుక నుంచి చెప్తారు, నేను చెప్తాను. అప్పుడు ఫ్రీగ్ తన హ్యామని వెనక్కి తిప్పింది, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అప్పుడు అతను అంటాడు, భవిష్యవాణిలో రాసిన దాన్ని బట్టి మీ అందరూ చనిపోవాలి, చివరికి నేను కూడా. ఈ లైఫ్ ఎన్నో ఇయర్స్ కిందటనే అంతం కావాలి, కానీ ఆ విధంగా జరగలేదు. అప్పుడు ఎట్లీ అంటుంది, అయితే చాలా మంచిది, ఇక్కడ మనకి ఒక పిచ్చివాడు దొరికాడు. అప్పుడు ఎలిసిఫ్ అంటుంది, మీరు లార్డ్ హై లైబ్రేరియనా? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, లేదు, అతను ఎన్నో ఇయర్స్ కిందటనే చనిపోయాడు. ఇక అప్పటి నుంచి నేనే ఈ మొత్తం గాడ్స్ నాలెడ్జ్ ని చూసుకుంటున్నాను. నా పేరు సదార్క్, నేను గాడ్ ఆఫ్ ఓ, నేను ఇది కూడా మర్చిపోయాను, అసలు నేను దేనికి గాడో నేను మర్చిపోయాను. నీకు తెలుసా, ఈ ప్రపంచంలో చాలా రీలమ్స్ ఉండేవి, కానీ ఇప్పుడు అవన్నీ అంతమయ్యాయి. సేమ్ ఈ గాడ్స్ లానే ఆ రీలమ్స్ కూడా అంతమయ్యాయి. ఏ పని అయితే గాడ్ ద గాడ్ బుచ్చర్ చేయలేకపోయాడో ఆ పనిని టైం చేసేసింది. అప్పుడు ఫ్రీగా అంటుంది, హా గాడ్స్, వాళ్ళ గురించి తెలుసుకోవటానికే వచ్చాము, అసలు వాళ్ళు చనిపోకూడదు, ఒకవేళ ఎక్కడైనా గాడ్ బతుకుంటే మాకు చెప్పు, ఇప్పుడు సిచ్యువేషన్ బాలేదు, మాకు హెల్ప్ కావాలి. అప్పుడు సదార్క్ అంటాడు, నాకు ఈ విషయం తెలుసు, యంగ్ గాడెస్ ఆఫ్ థండర్, మీరు యాస్గార్డ్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారో కూడా తెలుసు, నెక్రో స్క్వాడ్ స్లైసర్ ఆఫ్ వరల్డ్స్, అది నల్ నుంచి గాడ్ కి వచ్చింది, ఇప్పుడు అది అతని దగ్గర ఉంది. ఫ్రెండ్స్, ఏదో వచ్చి సదార్కు గొంతు కోసేస్తుంది. ఫ్రెండ్స్, అది ఆల్ బ్లాక్ తో తయారైన పక్షులు. ఇలాంటి క్రియేచర్స్ ని ఎన్నో ఇయర్స్ కిందట గార్ ఓల్డ్ కింగ్ థార్ ని చంపడానికి తయారు చేశాడు. ఫ్రీగ్ వాటిని చంపేస్తుంది, వాళ్ళు సదార్క్ ని కాపాడుతున్నారు. అప్పుడు ఎలిసిఫ్ సదార్క్ కి చెప్తుంది, సదార్క్ చనిపోకు, మాకు తెలుసు గార్ ఎవరో, అతను ఎంత పవర్ఫుల్లో మాకు తెలుసు, ఒకవేళ మళ్ళీ ఆ విధంగా జరిగిందంటే ఏది మిలగదు, నువ్వు మాకు హెల్ప్ చేయాలి, మా తాతయ్య థార్కి హెల్ప్ కావాలి సదార్క్, ఓటమిని ఒప్పుకోకు. అప్పుడు సదార్క్ అంటాడు, లేదు, నీకు మొత్తం స్టోరీ తెలియదు, అస్సలికి తెలియదు,
ఎందుకంటే ఇదింకా అంతం కాలేదు. అయినా కానీ నీకు చెప్తున్నాను, నెక్స్ట్ చాప్టర్ లో గాడ్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఫ్రెండ్స్, సదాకిలా చెప్పిన వెంటనే మన స్టోరీ బ్యాటిల్ లోకి వెళ్తుంది. ఇప్పుడు థార్ లోకితో ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు లోకీ దగ్గర ఆల్ బ్లాక్ ద నెక్రో స్క్వాడ్ ఉంది. ఈ టూ బ్రదర్స్ చాలా యుద్ధాలు చేశారు, కానీ ఈ విధంగా ఎప్పుడు యుద్ధం చేయలేదు. ఇంత పవర్ ఇంకా డిస్ట్రక్షన్ తో ఒకరిని ఒకరు చంపుకునేంత దూరానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఎప్పుడు జరగలేదు. ఈ బ్యాటిల్ కేవలం రెండింటి కోసమే చేస్తున్నారు, ఒకటి రక్తం ఇంకా ఆస్గార్డ్ అంతం. అప్పుడు లోకీ అంటాడు, నీకు అర్థం కావట్లేదా థార్, నీకు లాస్ట్ టైం నన్ను చంపే అవకాశం వచ్చినప్పుడే నువ్వు నన్ను చంపేయాల్సింది. అప్పుడు థార్ అంటాడు, అసలు నువ్వేం చేసావు దీన్ని మాస్టర్ ఆస్గార్డ్. అప్పుడు లోకీ అటాక్ చేస్తాడు, థార్ అరుస్తాడు, నెక్రో స్క్వాడ్ థార్ ని కట్ చేస్తుంది. అప్పుడు లోకీ అంటాడు, అసలు నువ్వేమనుకున్నావు, ముస్ఫులాయ్ మంటలు నన్ను ఎప్పటికీ బంధించగలదనుకున్నావా? లేదు బ్రదర్, లేదు. అక్కడ నేను కాల్పోతూ ఉన్నాను, నీ మీద పగ కూడా పెరుగుతూ పోయింది, అసలు నేను తట్టుకోలేకపోయాను. నీ దగ్గరికి రావటానికి ఒక వరల్డ్ మొత్తాన్ని నాశనం చేశాను. ఇక ఇప్పుడు నేను లోకీ ద నెక్రో గాడ్, ఇక ఎండ్ ఆఫ్ ఆస్గార్డ్, ఇక ఈ ప్రపంచానికి అంతాన్ని. ఇక నేను ఫస్ట్ నిన్నే అంతం చేస్తాను బ్రదర్. లోకీ నెక్రో స్క్వాడ్ ని థార్ గుండెలోకి గుచ్చాడు. తర్వాత బూమ్, వెనకాల ఒక పెద్ద బ్లాస్ట్ అయ్యి ఆస్గార్డ్ మొత్తం నాశనం అవుతుంది. ఇప్పుడు ఆల్ ఫాదర్ థార్ కి అర్థమైపోయింది, ఇప్పుడు థార్ ఎంత ట్రై చేసినా కానీ దీన్ని ఆపలేడు, ఎందుకంటే ఇదే యూనివర్స్ కి ఎండ్. తర్వాత లోకీ ఇంకా థార్ ఒక డెడ్ ప్లానెట్ మీద క్రాష్ అవుతారు. అయితే ఆ ప్లానెట్ లో లైఫ్ లేదు, అంటే థార్ ఇక్కడ తన ఫుల్ పవర్ ని యూజ్ చేయవచ్చు. ఇప్పుడు థండర్ గాడ్ మ్యూనిర్ కి కమాండ్ వేశాడు, వెళ్ళు మ్యూనిర్ వెళ్ళు, మనకి దగ్గరలో ఉన్న స్టార్ ని వెతుకు, అది ఇంకా కాలుతూ ఉండాలి. మ్యూనిర్ ఆల్ ఫాదర్ కమాండ్ విన్న తర్వాత వెళ్ళిపోయింది. కానీ లోకీ థార్ ని చంపుతున్నాడు, నీ హ్యామర్ నీకు ఎలాంటి హెల్ప్ చేయలేదు బ్రదర్, ఎందుకంటే ఇప్పుడు ఎవరు బతికి లేరు, ఆస్గార్డ్ నాశనం అయిపోయింది, ఇక గాడ్స్ లేరు, ఇక నీ గ్రాండ్ డాటర్స్ కూడా నా చేతిలో చనిపోతారు. ఇది విన్న తర్వాత థార్ ఫోర్స్ తో అటాక్ చేశాడు. ఈ పవర్ ని ఒకప్పుడు ఓడిన్ ఫోర్స్ అని అనేవాళ్ళు, కానీ ఇది కూడా సరిపోలేదు. ఇక ఆల్ ఫాదర్ కి కూడా ఈ విషయం తెలుసు. అయితే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ థార్స్ కలిసి గార్ ద గార్బుచ్ అని ఓడించారు. అయితే గాడ్ ఏమో ఒక మోటల్, కానీ లోకీ ఒక గాడ్, అందుకని ఈసారి ఆల్ బ్లాక్ ని ఓడించటానికి థార్ కి ఇంపాసిబుల్ అయిపోయింది. కానప్పుడే మ్యూనిర్ వెనక్కి వచ్చింది, అలానే దాంతో పాటు ఒక స్టార్ బర్నింగ్ ఎనర్జీని కూడా తీసుకుని వస్తుంది. అప్పుడు లోకీ అంటాడు, నువ్వు నీ హ్యామర్ ని ఒక స్టార్ లోపల వేశావు, ఎందుకంటే ఇది కాలాలని. ఈ మంటలు నన్ను ఆపగలదనుకుంటున్నావా నువ్వు? హ్యామర్ థండర్ గాడ్ చేతిలోకి వచ్చింది. లేదు, ఈ మంటలు నేను ఆపలేదు, కానీ ఇది నీకు బాధ అంటే ఏంటో చూపిస్తుంది. థార్ మ్యూనిర్ ని ప్లానెట్ మీద కొట్టాడు. బూమ్, ఒక పెద్ద బ్లాస్ట్ తో మొత్తం ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ అటాక్ చాలా డేంజర్, మ్యూనిర్ కి ఉన్న మంటల్ని టచ్ చేసిన వెంటనే మొత్తం ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు థార్ ఇంకా లోకి ఆ మంటల్లో కాలుతున్నారు. అయితే వాళ్ళు గాడ్స్ కాబట్టి బతకారు. ఇప్పుడు యూనివర్స్ ని కాపాడాలంటే కింగ్ థార్ ఒక డార్క్ తూత్ ని యాక్సెప్ట్ చేయాలి, అదే లోకీ చనిపోవాలి. మరోవైపు థార్ గ్రాండ్ డాటర్స్ ఇంకా పక్షులతో ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది థార్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడని. ఇక ఆస్గార్డ్ నాశనం అవుతుంది, అప్పుడు ఫ్రీగా అంటుంది, మనం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆస్గార్డ్ అంతమవుతుంది. అప్పుడు సదార్క్ అంటాడు, నువ్వు చాలా లేట్, ఆస్గార్డ్ ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయింది, ఇవన్నీ థార్ ఫ్యూచర్ బుక్స్ లో రాసుంది. కానప్పుడే లోకీ పక్షులన్నీ ఒక పెద్ద పక్షిలాగా మారాయి. చూస్తుంటే థార్ గ్రాండ్ డాటర్స్ బతికేటట్టుగా లేరు. కానప్పుడే ఫ్రీగ్ స్ట్రాంబెక్ ని పట్టుకుని ఇలా అంటుంది, మనం దీన్ని ఆపేయాలి, నా దగ్గర స్ట్రాంబెక్ లాస్ట్ పార్ట్ ఉంది, మనం యూనివర్స్ లో ఎక్కడికైనా టెలిపోర్ట్ కావచ్చు. సదార్క్ మాకు చెప్పు, మనం యూనివర్స్ లోకి ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు సదార్క్ అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను ఈ బుక్స్ ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను. ఇదిగో ఈ బుక్స్ ని తీసుకెళ్ళు, ఇవి మీకు అవసరం వస్తాయి. అప్పుడు ఎలిసిఫ్ అంటుంది, నాకు అర్థం కాలేదు. అప్పుడు సదార్క్ అంటాడు, నీకు సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది, ఇక వెనక్కి వెళ్ళు. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అసలు నేను దేనికి గాడో, నా పేరు సదార్క్, నేను గాడ్ ఆఫ్ బాంబ్స్. నేను నమ్ముతున్నాను మీ ముగ్గురు సేఫ్ గా ఉండాలి, గుడ్ బై గాడెస్ ఆఫ్ థండర్. ఇలా చెప్పిన వెంటనే ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. సదార్క్ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేసి ఆ క్రియేచర్స్ ని ఓమ్నిపోటెంట్ సిటీని రెండు ఒకేసారి పేల్చేశాడు. థార్ గ్రాండ్ డాటర్స్ అక్కడికి వెళ్ళి టెలిపోర్ట్ అయ్యారు. మరోవైపు కొన్ని మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఓమ్నిపోటెంట్ సిటీ పేలిపోవటం థార్ కి తెలిసిపోయింది. అప్పుడు థార్ అంటాడు, నో ఓమ్నిపోటెంట్ సిటీ. అప్పుడు లోకి అటాక్ చేస్తాడు, ఎస్ ఎస్
నో మోర్ యాస్గార్డ్ నో గాడ్స్, ఇక ఎలాంటి ఎటర్నల్ లైఫ్ ఉండదు. ఇదే థార్, ఇదే అంతం. ఇప్పుడు థార్ అర్థం చేసుకున్నాడు, ఇంతకు ముందు ఆపినట్టుగా ఇప్పుడు ఆపలేడు. అప్పుల్లోకి నెక్రోస్కాడ్ థార్ గుండెల్లోకి గుచ్చాడు. థార్ గట్టిగా అరుస్తున్నాడు. ఇప్పుడు థండర్ గాడ్ పేగులు బయటికి వచ్చాయి. అప్పుల్లోకి అంటాడు, ఎవరు బతుకుండరు ఒక్క లోకి తప్ప. సూపర్ హీరోస్ చేసిన త్యాగం, ఇక ఎవ్రీ ఫైట్ ఇంకా బ్యాటిల్ థార్ ఈ ప్రపంచం కోసం చేశాడు, అవన్నీ వేస్ట్ అవుతాయి. ఇప్పుడు యూనివర్స్ అంతమవుతుంది. నాలుగు వైపులు థార్ బ్లడ్డే ఉంది. అప్పుల్లోకి అంటాడు, హే థార్, నేను నీకు చెప్పానా ఫాదర్ ఎలా చనిపోయాడో? నువ్వేమనుకున్నావు, అతను హ్యాపీగా రెస్ట్ తీసుకుని చనిపోయాడు అనుకున్నావా? లేదు, అలా జరగలేదు. అది నేనే అతని ప్రాణాలని తీసేశాను. నేను చేసిన ప్రతి ఒక్క చెడ్డ పని గురించి చెప్పాను. అతను ఏడుస్తూ చనిపోయాడు. అతను ఇంకా ఎందుకని బతుకున్నాడని ఆలోచిస్తూ చనిపోయాడు. ఇక నువ్వు కూడా అలానే చనిపోతావు థార్. అప్పుడు థార్ అంటాడు, ఇది అబద్ధం, ఎందుకంటే నేనే ఫాదర్ ని చంపేశాను. థార్ మ్యూనిని పిలిచి తర్వాత లోకి మీద అటాక్ చేశాడు. నేనే లోకి ఫాదర్ ని చంపింది, ఈ బాధ నుంచి అతనికి విముక్తిని ఇచ్చాను, తర్వాత యుటనైమ్ మంటల్లో కాల్చేశాను. ఇప్పుడు నువ్వు కూడా అలానే చనిపోతావు లోకి. ఇప్పుడు థార్ చాలా కోపంగా ఉన్నాడు. లోకి దగ్గర ఆల్ బ్లాక్ ఉన్నా కానీ దెబ్బలు తింటున్నాడు. తర్వాత డిస్ట్రాయర్ చేతులతో లోకిని పట్టుకున్నాడు. తర్వాత అతని పేగుల్ని తీసి లోకి మెడకి హ్యామర్ ని కట్టి హ్యామర్ ని సన్ లోపలికి వేశాడు. నీకు తెలుసా లోకి, మదర్ ఎలా చనిపోయిందో? తను చనిపోయే ముందు కూడా తన మనసు ఇరిగిపోయింది. ఆ సమయంలో కూడా నీ చెడ్డ పేరు పిలిచింది. తను చేసిన పెద్ద తప్పు నువ్వే లోకి. మన మదర్ చివరి శ్వాసలో కూడా నీ పేరే చెప్పింది లోకి. కానీ నువ్వేం చేసావు లోకి? నా జడ్జిమెంట్ విను లోకి. ఆల్ ఫాదర్ లాస్ట్ ఆఫ్ గాడ్స్, నీకు చావుని ఇస్తున్నాను. గాడ్స్ నాకు హెల్ప్ చేయండి. ఇలా చెప్పిన తర్వాత లోకి సన్ లోపలికి వెళ్ళిపోతాడు. థండర్ గాడ్ ఏడుస్తున్నాడు. లోకి చెడ్డవాడు కావచ్చు, కానీ లోకి థార్కైతే ఒక చిన్న తమ్ముడు. కానీ థార్ అక్కడ ఏం చూశాడు? లోకిని చంపటానికి ఒక సన్ను సరిపోలేదు. అయితే ఆ సన్ను లోకిని చంపలేకపోయింది. లోకి సన్ మొత్తాన్ని ఆల్ బ్లాక్ తో కప్పేశాడు. తర్వాత బూమ్, లోకి థార్ మీద అటాక్ చేశాడు. హలో ఆల్ ఫాదర్, ఇప్పుడే నీ లవ్లీ సన్ ని మర్డర్ చేశాను. దీని తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసా? తర్వాత నీ లవ్లీ ఎర్త్ పని అయిపోతుంది, అదే మిడ్గార్డ్. ఇలా చెప్పిన తర్వాత లోకి థార్ ని ఎర్త్ మీద పడేస్తాడు. ఈ కొత్త ప్రపంచాన్ని థార్ తన చేతులతో చేశాడు. చివరికి మనుషుల్ని కూడా థారే తయారు చేశాడు. ఇంతకు ముందు మనుషులు ఎప్పుడో చనిపోయారు. ప్రజలందరూ థార్ దగ్గరికి వచ్చారు. థార్ ని ఈ విధంగా చూసి భయపడుతున్నారు. లోకి పైకెళ్లి వచ్చాడు. థార్, నీ లవ్లీ ఎర్త్ నా చేతిలో నాశనం అవుతుంది, కానీ దానికన్నా ముందు నిన్ను అంతం చేస్తాను. నెక్రోస్కాడ్ వల్ల థార్ కి చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు అతను చాలా బాధపడుతున్నాడు. థార్ కొన్ని మిలియన్ ఇయర్స్ నుంచి బతికే ఉన్నాడు. అతను ఒక పాత గాడ్. ఇప్పుడు సమయం లేదు, అతనిలో థండర్ కూడా తక్కువైపోయింది. ఇక ప్రపంచం బతకదేమో. థార్ బాధతో చెప్తున్నాడు, లేదు, ఇది ఈ విధంగా అంతం కాకూడదు. ఎక్కడైనా గాడ్స్ బతుకుంటే నా ప్రేయర్స్ ని వినండి, ప్లీజ్ ఈ ప్రపంచాన్ని కాపాడండి. ఇప్పుడు థార్ నిజంగానే బాధపడుతున్నాడు. అప్పుడు లోకి అంటాడు, నీ మాటలు ఎవరు వినరు బ్రదర్. కానప్పుడే లోకి గుండెల్లోకి ఒక కత్తి గుచ్చుకుంది. చూస్తుంటే ఇంకొక గాడ్ బతికే ఉన్నాడేమో, కానీ ఆ గాడ్ ఎవరు? లోకి కింద పడ్డాడు. అతను బతుకున్నాడో లేదో తెలియదు. కానీ థార్ ఇలా అంటున్నాడు, లేదు, ఇలా జరగకూడదు. అప్పుడు ఎవరో ఇలా అంటున్నారు, ఓమ్నిపోటెంట్ బ్రదర్స్ కొట్లాడుకుంటున్నారు, ఈ ప్రపంచం వీళ్ళ జాగేర్ అనుకుంటున్నారేమో, ఎందుకనే మీరంటే నాకు ఇష్టం లేదు, అందుకనే గాడ్స్ అందరూ చనిపోవాలి. ఫ్రెండ్స్, ఇతని ఇంకెవరో కాదు, గాడ్ ద గాడ్ బుచ్చర్. అతను మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ ఎలా? ఇతను మళ్ళీ వచ్చాడంటే ఈ ప్రపంచం నాశనం అయిపోయిందని అనుకోవాలి. సో ఈ ఎపిసోడ్ ఇక్కడనే ఎండ్ అవుతుంది. మీరు ఈ వీడియోకి ఎంత త్వరగా 400 likes ని తెస్తారో అంత త్వరగా నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది. మీరు ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. అలానే మన సోషల్ మీడియా పేజెస్ లో ఫాలో కండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, మధు. Fixed upon the web, I need to kick the habit that my mind is breathing.